చల్లగాలిని పిల్లన గ్రోవిగా మెల్ల మెల్లగా ఊదే స్వామి ఎవరయ్యా నీదెవరయ్యా ఎవరయ్యా నీదెవరయ్యా చల్లగాలిని పిల్లన గ్రోవిగా మెల్ల మెల్లగా ఊదే స్వామి ఎవరయ్యా నీదెవరయ్యా ఎవరయ్యా నీదెవరయ్యా అంతే లేని ఆకాశానికి ఆవల ఉన్నావో అంతే లేని ఆకాశానికి ఆవల ఉన్నావో ఎంతో ఎంతో దగ్గరగా మా అంతరంగమున ఉన్నావో ఎంతో ఎంతో దగ్గరగా మా అంతరంగమున ఉన్నావో ఎవరయ్యా నీవెవరయ్యా చల్లగాలినే పిల్లన గ్రోవిగా మెల్ల మెల్లగా ఉదే స్వామి ఎవరయ్యా నీవెవరయ్యా ఎవరయ్యా నీవెవరయ్యా పాట ఎవరో కాదండి, కృష్ణుడి మీదే అనమాట. పిల్లను గ్రోవిగా చల్లగాలిని పంపిస్తూ ఉన్నావు నువ్వు, అదే చల్లగాలే ఊగుతూ అలా మొక్కలనంతా ఊపుతూ ఉంటే ఆ గాలి సన్నటి గాలి కూడా ఏదో శబ్దం చేస్తుంది, అది పిల్లను గ్రోవిలాగా వినిపిస్తుందయ్యా అని చక్కటి మహానుభావుడు ఎవరో రాశారండి. ఆ రచయిత పేరు కూడా అప్పట్లో ఆయన తప్పకుండా చెప్పేవారు, చిత్తరంజన్ గారు మాస్టర్, మేమంతా చిత్తరంజన్ మాస్టర్ అంటాం అన్నమాట ఆయన్ని. అలాగే ఒకసారి నేను రేడియోలో ప్రోగ్రామ్స్ ఇవ్వడం మొదలుపెట్టాక ఒకసారి ఆయన్ని చూడాలనిపించింది, ఎందుకంటే చిన్నప్పుడంతా రాసుకున్నాం కదా, ఆయన చెప్తుంటే పాటలన్నీ రాసుకుని పాడా నేర్చుకున్నాం కదా. ఆయన్ని చూస్తే ఒక్కసారి ఆయన పాదాలకు దండం పెట్టాలనిపించిందండి. అలాగే నేను పాడుతున్నప్పుడు ఒకసారి వచ్చి ఎవరు ఈమె, నేను నేర్పించిన పాట పాడుతుంది అని అలా తొంగి చూశారనమాట రికార్డు చేస్తున్న వాళ్ళ దగ్గర. నేను వెంటనే నమస్కరించానమాట, పాడుతూ పాడుతూ నమస్కారం పెట్టాను, నాకు తెలుసు కదా ఆయన ఫేసు, అలాగ నమస్కరించాను. అలాగా పాట అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి ఆయన అక్కడ వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే వెళ్ళిపోయి పాదాలకు నమస్కరించానమాట. ఆయన అన్నారు, అమ్మా అమ్మా చక్కగా చిరంజీవ అని చెప్పి ఆశీర్వదించి ఏమిటమ్మా అని పేరు ఊరు అన్ని కనుక్కున్నారు. చెప్పాను తర్వాత నేను చెప్పాను, మీ అభిమానులం అండి మేము, ఇలాగా మేము మీ పాటలన్నీ నేర్చుకుంటున్నాము, నేర్చుకున్న పాటలే నేను చక్కగా ఇచ్చి ఆడిషన్ టెస్ట్ పాస్ అయ్యాను రేడియోలో, ఈ చక్కని లైట్ మ్యూజిక్ అంతా నేను నేర్చుకుని పాడుతున్నానండి అంటే చాలా సంతోషం అమ్మా అన్నారు. అలాగా మళ్ళీ అప్పుడే ఒకసారే కాకుండా మళ్ళీ రీసెంట్గా అంటే ఒక 3 ఏళ్ల కిందట కూడా నాకు ఆయన ఒకరింట్లో వచ్చారనమాట. వచ్చినప్పుడు అక్కడ కూడా ఆయన గురించి నేను ఇదే విషయాన్ని ఒక అక్కడ కూర్చున్న సభికులు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా తెలియపరిచాను. అది నాకు గురుదక్షిణగా నేను భావించుకుని చెప్పానమాట ఆ రోజు. నిజంగా అటువంటి మంచి మహానుభావుడు ఆయన, ఆయన్ని తలుచుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం అనమాట. ఎందుకంటే మనకు అంత చక్కటి పాటలు తేటి తెలుగు పదాలతో నేర్పించారు కదండి గురువులు, గురువులేనండి ఎప్పటికీ. మనకు ఏదైనా నేర్పించిన వాళ్ళు మనకు తప్పకుండా గురువు అనమాట, వారిని ఎప్పుడు కూడా మనం తలుచుకోవాలి, వాళ్ళంతా ప్రాతస్మరణీయులు అంటారనమాట. ఈ పాటని అందుకే నేను మీకు పాడి వినిపించాను.